ఎన్టీఆర్ గురించి కానీ అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే. త్రిబులార్తో అయితే అతను పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన కొమరంభీం పాత్రకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆస్కర్ బుర్రలో కూడా ఎన్టీఆర్ నిలుస్తాడు అంటూ పలు సర్వేలు చెప్తున్నాయి. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో అందరూ ఎన్టీఆర్ను ఆల్రౌండర్ అంటున్నారు. టాలీవుడ్లో ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడు ఉండడం మన అదృష్టం అంటూ సీనియర్ స్టార్ నటుడు కోట శ్రీనివాసరావు వంటి వారు కూడా గర్వంగా చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేయగలడు, గుక్కు తిప్పుకోకుండా డైలాగులు చెప్పగలడు, పాటలు పాడగలడు, అసలు అద్భుతంగా చేయగలడు, ఫైట్లు కూడా బాగా చేస్తాడు. ఇలా చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ట్రిబులార్ కోసం అతను 5-6 భాషలు నేర్చుకున్నాడు. తెలుగుతో పాటు ఇంకా కొన్ని వెర్షన్స్కి అతనే ఓన్స్గా డబ్బింగ్ చెప్పుకున్నాడు. తారక్ క్రికెట్కు కూడా చాలా బాగా ఆడతాడు. బిగ్ బాస్, ఎవరు మీలో, కోటేశ్వర్ వంటి షోలకు హోస్ట్గా కూడా చేసి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు ఎన్టీఆర్. అన్నింటికి మించి గ్రేట్ హ్యూమన్ అని కూడా చాలామంది చెప్తుంటారు. తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా ఎన్టీఆర్ చాలా బాగా ట్రీట్ చేస్తాడట. ఇందుకు తాజాగా మరో ఉదాహరణ చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ బిగ్ బాస్ సీజన్1 ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న టైంలో కంటెస్టెంట్గా సంపూర్ణేష్ బాబు హౌస్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. సీజన్లో ధనరాజ్ కూడా ఓ కంటెస్టెంట్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యలోనే అతన్ని పంపించేయమని ఆ సీజన్లో సంపు చాలా రచ్చ చేశాడు. అతన్ని హౌస్లో నుండి బయటకు పంపడానికి బిగ్ బాస్ యజమాన్యం ఒప్పుకోలేదట. మధ్యలో బయటకు వెళ్ళాలి అనుకుంటే 20 లక్షలు ఫైన్ కట్టి వెళ్ళాలని సంపూని ఇబ్బంది పెట్టారట. ఇప్పుడు ఎన్టీఆర్ కల్పించుకొని సంపు మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదు, అని హౌస్ నుండి పంపించండి, నేను హోస్ట్గా చేస్తున్న మొదటి షోలో ఇలా చేయొద్దు, కావాలంటే 20 లక్షలు నేను కడతానని యజమాన్యానికి నచ్చ చెప్పి సంపు కోసం చాలా ఫైట్ చేశాడట ఎన్టీఆర్. అందుకే సంపుని హౌస్ నుండి తొందరగా బయటకు పంపారు బిగ్ బాస్ వాళ్ళు.